TSPSC Paper Leakcase lo Tirpunu High Court June 5ku vaida vesindi. Inka enni rojullo daryaptu poorti chestarantu High Court asahanam vyaktam chesindi. Deeniki spandinchina Advocate General Central Forensic Lab nunchi report raavalsi undani teliparu. Case vicharanaku ACP Narasingha Rao hazarayyaru. దర్యాప్తు మధ్యలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీలో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు మెల్లగా నడుస్తున్నట్లు అనిపిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏ 16 ప్రశాంత్ రోల్ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. నిందితుల్లో ఒకరైన రాజశేఖర్ భావ న్యూజిలాండ్ నుండి వచ్చి పరీక్ష రాసి మళ్లీ వెళ్లాడని కోర్టుకు తెలిపారు. డాక్యా నుండి డబ్బులు పెట్టి పేపర్ కొన్నవాళ్లు మళ్లీ ఎవరికైనా అమ్మారా అని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు కొంతవరకు సంతృప్తిగా ఉందని అభిప్రాయపడింది. దర్యాప్తు వేగంగా జరగడం లేదని హైకోర్టు తెలిపింది. జూన్ 5న తదుపరి దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలని సిట్కు ఆదేశం జారీ చేశారు.